సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి పంపిణీ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం జాలిగామ, గిరిపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల సర్పంచులకు ఆయన ట్రాక్టర్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను క్లీన్గా ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా చెట్లను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. రిమ్మనగూడ, గిరిపల్లి మూడు గ్రామ పంచాయతీలకి ట్రాక్టర్లు ప్రభుత్వం తరఫున పంపిణీ చేయడం జరిగింది. గ్రామాలలో ఉండే పరిశుభ్రత కొరకు క్లీన్ అండ్ గ్రీన్ ముఖ్యమంత్రి గారు 30 డేస్ ప్రణాళిక ఇచ్చిండు. దానిలో భాగంగానే గ్రామానికి గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ఒక టైలరు, ఒక వాటర్ ట్యాంకర్ ఉండాలి. మరి చెట్లకి నీళ్ళు ఇవ్వడానికి ట్యాంకరు, గ్రామాలలో ఉన్నటువంటి చెత్తను తడి పొడి చెత్తను అలగ చేయడానికి ట్రాక్టర్ను కూడా ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా ఒక అవేర్నెస్ వచ్చే విధంగా, గ్రామ ప్రజలలో ఒక చైతన్యం వచ్చే విధంగా మరి చెత్తనంతా కూడా తీసుకెళ్ళి గ్రామ చివరిలో గ్రామ పరిసర ప్రాంతాలలో ఉండే డంపింగ్ యార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది.